Commissioner's Task Force Nagesh Rao and his SIs Shravan Kumar, Chandrasekhar Reddy, Srikanth, Ravi. Virandaru Guda, Radha Kishan Rao Garu, DCP Task Force Netrutvamlo, detect chesinatuvanti oka credit card fraud. దీని మొత్తం వాల్యూ 1,52,00,000 అంటే బ్యాంకులను బురిడి పుచ్చినది 1,52,00,000. దీంట్లో ప్రధాన పాత్రధారి కుంభం రంగారెడ్డి. వారందరినీ ఇప్పుడు మీకు చూపించట్లేదు, అయితే ఆ చార్ట్లో వాళ్ళు ఉంటారు. ఈ కుంభం రంగారెడ్డి అండ్ అదర్స్, ఇతను ముందు కొంత కంప్యూటర్ హార్డ్వేర్ వ్యాపారం చేశాడు, కానీ అది అతని ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి ఉంటే ఒక బోగస్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. ఆ బోగస్ కంపెనీ పేరు పర్ణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఇద్దరు బోగస్ డైరెక్టర్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళ ఉద్యోగం ఏం చేద్దామని స్టార్ట్ చేశాడంటే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ కోసమని స్టార్ట్ చేశాడు ఈ కంపెనీని. చేసిన తర్వాత దీనిలో ఎంప్లాయీస్ ఉన్నట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేయడం షురూ చేశాడు. ఎంప్లాయీస్ ఉన్నట్లుగా ఎట్లా చేస్తాడంటే నేమ్స్ ఫిక్టీషియస్ ఉంటాయి, నేమ్స్ అన్నీ అబద్ధపు పేర్లు. అతనికి తెలిసిన వాళ్ళు, అతని పరిచయస్తులు ఎవరన్నా ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు తీసి ఈ నేమ్స్కి అటాచ్ చేయడం, దాంతో రికార్డ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఫిక్టీషియస్ పర్సనాలిటీస్ని క్రియేట్ చేశాడు. మొదటిగా ఓటర్ ఐడి తీసుకుంటాడు, అంటే ఇట్లా 41 మంది ఫిక్టీషియస్ ఐడీస్ క్రియేట్ చేశాడండి. ఈ 41 మందికి కూడా ఫస్ట్ ఓటర్ ఐడి క్రియేట్ చేశాడు. ఓటర్ ఐడి క్రియేట్ చేయడంలో ఇతనికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆ ఓటర్ ఐడి మీద ఆధారపడి నెక్స్ట్ పాన్ కార్డ్ క్రియేట్ చేశాడు. పాన్ కార్డ్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని బ్యాంక్స్ని అప్రోచ్ చేయాలి, ఎందుకు వీళ్ళకి శాలరీ అకౌంట్స్, శాలరీ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ శాలరీ చేయాలి కాబట్టి నా ఉద్యోగస్తులకు నేను శాలరీస్ ఇస్తాను మంత్లీ, దానికి మీ దగ్గర అకౌంట్స్ ఇస్తారా అంటే ఎవరైనా బ్యాంక్ ఆశపడుతుంది. ఐడీస్ ఉన్నాయి కాబట్టి కాదు అనే పరిస్థితి కూడా ఉండదు. అకౌంట్స్ క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత 3 నెలల పాటు అతను శాలరీ జమ చేశాడు. అంటే మొదటి నెల ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, ఈ 41 ఎంప్లాయీస్కి ఉన్న డెబిట్ కార్డ్స్ ఇతని దగ్గరే పెట్టుకుంటాడు. ఇతనే వాటిని అన్నింటినీ మేనేజర్ చేశాడు కాబట్టి 41 అకౌంట్స్కి సంబంధించిన డెబిట్ కార్డ్స్ ఇతని దగ్గరే ఉంటాయి. సో మొదటి నెల జీతం వేస్తాడు, జీతం వేసి ఈ డెబిట్ కార్డ్తో డ్రా చేసేస్తాడు, అన్నీ ఇతనే. సో మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ శాలరీ వేస్తాడు, మళ్ళీ డ్రా చేస్తాడు, మళ్ళీ 3వ నెల. ఎందుకు, 3 నెలల శాలరీ రికార్డు ఉంటేనే క్రెడిట్ కార్డు వస్తుంది కాబట్టి. 3 కన్సెక్యూటివ్ మంత్స్, సక్సెసివ్ మంత్స్ శాలరీ సర్టిఫికేట్ ఉంటేనే క్రెడిట్ కార్డు వస్తుంది కాబట్టి. సో ఈ 3 నెలల శాలరీ రికార్డు తీసుకొని, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని ఇప్పుడు క్రెడిట్ కార్డుకి రంగం సిద్ధం చేసుకుంటాడు. క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేస్తాడు. మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 33 క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసి పొందాడు. అంటే 41 మంది మనుషులు ఉన్నారు, 33 క్రెడిట్ కార్డ్స్ పొందగలిగాడు. అయితే దరిమళ అతను వాళ్ళని మోసం చేసింది, 25 లక్షలు పైగా ఎస్బీఐని చేశాడు. అదే మాదిరి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ దగ్గర 41 క్రెడిట్ కార్డ్స్ తీసుకొని 77.84 లక్షలు, అంటే దీంట్లో ఏం చేస్తాడంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ డ్రా చేస్తాడనమాట. క్రెడిట్ కార్డ్ లిమిట్ డ్రా చేసేస్తాడు, మనీ డ్రా చేసి ఇంకా క్వైట్ అయిపోతాడు. దాని గురించి ఇంకా ఫోన్ ఎత్తడం కానీ లేకపోతే రెస్పాండ్ అవ్వడం కానీ అన్నీ ఫేక్ అడ్రస్సెస్, ఫేక్ ఐడెంటిటీస్. సో ఆ మాదిరి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఎల్ దగ్గర 3,26,000, ఇట్లా మొత్తము 1,52,00,000 పైగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 45,72,000. ఈ 4 బ్యాంకులను బురిడి పుచ్చి ఫేక్ ఐడీస్ ద్వారా పొందినటువంటి క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ డ్రా చేసి ఒకేసారి లిమిట్ డ్రా చేసి ఇంత మొత్తాన్ని తీసుకొని మోసం చేశాడు. దీంట్లో అనేక మంది, అంటే ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కోసము లేకపోతే వెరిఫికేషన్ కోసం బ్యాంక్స్ అపాయింట్ చేసే ఉద్యోగులు ఉంటారు, బ్యాంక్స్ నమ్మే మనుషులు ఉంటారు, వాళ్లను ఇతను కొనేశాడు. వాళ్ళకు కొంత లంచం ఇచ్చాడు, వాళ్ళను వశపరుచుకున్నాడు. ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మోసంలో భాగమయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ లిస్టులో మీకున్నారు. ఇప్పుడు రంగారెడ్డి మెయిన్ అక్యూజ్డ్ అయితే తిప్పర్తి వినయ్ కుమార్ రెడ్డి ఇతని బ్రదరిన్లా ఇతనికి సహాయం చేస్తున్నాడు. అట్లాగే మేకా సంతోష్ రెడ్డి ఈ ఫేక్ డాక్యుమెంట్స్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్స్ తయారు చేయడంలో ఇతనికి సహాయం చేసినటువంటి ఇంటర్నెట్ అండ్ ఈ సర్వీస్ ఓనర్, ఇంటర్నెట్ చిన్న కంప్యూటర్ షాప్ పెట్టుకున్నటువంటి ఓనర్ అతను.
అట్లాగే వరికుప్పల శ్రీకాంత్, ఇతను ఓటర్ ఐడి కార్డు, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ సెక్షన్లో పనిచేస్తూ ఓటర్ ఐడి కార్డు రావడంలో ఫెసిలిటేట్ చేశాడు. అట్లా మేకల నరేష్ అనే అతను కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ సెల్ ఎంప్లాయీ. ఈ మాదిరి గొప్పటోటి కిషోర్ కుమార్ అనే అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీ, హూ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్ రాంగ్లీ అండ్ హెల్ప్డ్ ద ప్రైమ్ అక్యూస్డ్. గోరంట్ల శైలేష్ కుమార్, ఇతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎంప్లాయీ, దాన్ని వెరిఫై చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్యాంకుకి ఫీడ్ చేసి వీళ్ళ క్రెడిట్ కార్డు వచ్చేటట్టు చేశాడు. అదే మాదిరి రెడ్డిపల్లి సందీప్ కుమార్, ఇతను ఎస్బీఐకి సంబంధించినటువంటి కలెక్షన్ ఏజెంటు, వెరిఫికేషన్ రాంగ్ వెరిఫికేషన్ చేసి సహాయం చేశాడు. ఉప్పు ఆనంద్, ఇతను ఎస్బీఐ అతనే, ఈ మాదిరి మోసంలో వాళ్లకు సహాయం చేశాడు. ముద్దునూరు పరమేష్ కుమార్, ఇది కూడా ఇతను కూడా క్రెడిట్ కార్డ్స్, అంటే ఇతను ఏ బ్యాంక్ సంబంధించిన వాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఈ వెరిఫికేషన్ ఏజెంట్, అంటే బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ సహాయంతో ఇటువంటి మోసాన్ని చేయగలిగారు. ఇప్పుడు మనం సీజ్ చేయగలిగింది ఈ పర్టికులర్ కేసులో క్యాష్ 6,90,000 క్యాష్, 19 సెల్ ఫోన్స్, కొన్ని కంప్యూటర్స్, మానిటర్స్, కలర్ ప్రింటర్స్, ఒక ల్యాప్టాప్, అట్లాగే వేరియస్ కార్డ్స్, వాళ్ళు యూజ్ చేసినటువంటి వేరియస్ కార్డ్స్ యాజ్ ప్రూఫ్, ఇవన్నీ కూడా మనం సీజ్ చేయగలిగాం. సో దీంట్లో బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే వెరిఫై చేయవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కన్నైవన్స్ లేకపోతే ఇది జరగడం చాలా కష్టం. ముఖ్యంగా వాళ్ళే కనుక సహకారం చేయకుండా ఉంటే అతను చేసినటువంటి స్కీమ్ అంతా కూడా, ఏదైతే ఎంప్లాయీస్ క్రియేట్ చేయటం, శాలరీ అకౌంట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ముందుకు పోయేవి కాదు, కేవలం అక్కడితో ఆగిపోయేది. సో ఈ మాదిరి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే ఒకటి చిన్నది, అంటే ఒక చిన్న తరహా మోసం, ఇటువంటిది మోసమే మన సైబరాబాద్లోనో రాచకొండలోనో కూడా డిటెక్ట్ చేయడం జరిగింది, రాయదుర్గ పిఎస్ సైబరాబాద్లో. సో దీని విషయంగా బ్యాంక్ అధికారులను, వాళ్ళను కూడా మేము జాగ్రత్త పరుస్తాము. ఇటువంటి మోసాలు జరగకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్లకు మేము సూచనలు ఇస్తాము. అది ఈ విషయంలో ఇంత మంచి వర్క్ చేసినందుకు మా నార్జోన్ టీం వారిని అభినందిస్తున్నాను. ఈ మొత్తం అరెస్టులు ఇప్పుడు జరిగింది, ఇందులో 10 మీకు చెప్పినట్టుగా 6,90,000 మాత్రం క్యాష్ రికవర్ చేయగలిగాం. మిగతా డబ్బు అక్యూజ్డ్ కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు. మరి దాంట్లో క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో చేయగలుగుతామనేది ఒకసారి, అంటే దాన్ని రికవర్ చేయొచ్చు అనేది లీగల్గా మేము ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. మళ్ళీ అది దానికి లింక్ చేయగలగాలి, మనం లింక్ చేయగలిగినప్పుడు వీ కెన్ రికవర్. స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇప్పటి వరకు మీకు మనం ఇన్ఫామ్ చేశాము, వాళ్ళ లీగల్ టీం ఇప్పుడు వస్తుంది. ఈ ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి బ్యాడ్ డెట్స్ కింద ఉండిపోతాయి, క్రెడిట్ కార్డ్ ఆర్గనైజేషన్లో బ్యాడ్ డెట్స్ కింద ఉంటాయి. వాళ్ళు నిజంగా ఈ పర్సన్స్ ఉన్నారనుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ అడ్రస్ దొరకట్లేదు, కొన్ని వేల వాటిల్లో ఈ అడ్రస్ దొరకట్లేదని భావిస్తుంటారు, కానీ మోసం జరిగిందనే నిర్ధారణకు రారు. ఆ నిర్ధారణకు వచ్చేటప్పటికి చాలా మటుకు ఆధారాలు పోతాయి అన్నమాట. అయితే మనం ప్రొయాక్టివ్గా అయితే డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకు కొంత లాభం చేకూరినట్టు. అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ వాళ్ళిద్దరు, గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మీరేదో అడిగారు, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో, అంటే కంపెనీ రిజిస్ట్రేషన్కి ఏమన్నా తప్పుడు పద్ధతుల్లో చేసుకున్నాడా అనేది మరి తెలుసుకోవాల్సి ఉంది, ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది. అంటే పద్ధతి దాదాపుగా అవలంబించాడు, మరి ఏమన్నా తప్పుడు పత్రాలు సమర్పించాడా అక్కడ అనేది చూడవలసి ఉన్నది ఇంకా. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇది 2013-2015 మధ్య జరిగినటువంటి మోసాలు, అందుకే మీకు క్యాష్ కూడా ఎక్కువ రికవర్ కాలేదు. 2013-2015 మధ్య మోసం జరగబట్టి మధ్యలో అతను ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వల్ల మనకి ఇప్పుడు ఆ ప్రాపర్టీని లింక్ చేయగలిగితే మనం రికవరీ చేసే అవకాశం ఉన్నది.
ఈ ఇప్పుడు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లో ఈ కంపెనీ గురించినటువంటి సమాచారం ఇంకా లైవ్గానే ఉన్నది. ఇప్పుడు మనం రాయాలి, ఈ కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత మనం రాయాలి ఇది తప్పుడు కంపెనీ అని చెప్పి తెలియజేయాల్సి ఉంటుంది వాళ్ళకి. దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అనుకోండి.